క్షమించండి రుద్రాక్ష కోసం వచ్చాను మీకు ఇబ్బంది కలిగించాను అర్ణాచలం ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం నీ పేరు అర్ణాచలం మీ అమ్మ పేరు తెలియదు మీ నాన్న పేరు తెలియదు నాకు తెలుసు నువ్వు సామాన్య వ్యక్తివి కావు 3000 కోట్ల రూపాయలకి వారసుడు మీ అమ్మ పేరు మీనాక్షి దేవి గారు మీ నాన్నగారి పేరు సింహాచలం మా యజమాని అరుగు ఆ ఫోటోలో ఉన్నారే వారేనయ్య మీ తండ్రి మేడం 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 వేడా వేసుకొద్దామని వెళ్ళాను అరుణాచలం కనపడలేదు పైన మీటింగ్ లో ఉన్నారు కొంచెం వెయిట్ చేయండి మీటింగ్ లో ఉన్నాడా ఎదిగిపోయాడు పెద్ద ఉద్యోగమే ఇండియాలోనే వేళ మీద లెక్కేయగల గొప్ప గొప్ప కోటీశ్వరుల్లో ఒకరైన మిస్టర్ సింహాచలమే మీ నాన్నగారు విధివశాత్తు చిన్న వయసులోనే నువ్వు వారికి దూరం అయ్యావు ఆఖరి క్షణం వరకు నీ కోసం వారు వెతికారు నువ్వు దొరకలేదు చనిపోయే ముందు నన్ను ఒకసారి పిలిపించారు నిన్ను వెతికి పట్టుకునే బాధ్యత నాకు అప్పగించారు వారు నీ గురించి చెప్పిన గుర్తల్లా నీ పేరు అరుణాచలం అన్నదొక్కటి అది తప్ప వేరే ఏది వారికి తెలియదు కానీ ఆ దేవుడు ఎలా కరుణించాడో చూసావా మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా దేవుడే స్వయంగా నిన్ను ఇక్కడికి పంపాడు అది మాత్రమే కాదు ఆ తర్వాత 3000 కోట్ల రూపాయల ఆస్తి అందించే బాధ్యత నాకే అప్పగించారు నేను భయపడ్డాను ఒంటరిగా నేను కాపాడలేనేమో అన్నాను మంచి వాళ్ళని చూసి నలుగురిని ట్రస్టీలుగా పెట్టుకోమన్నారు అప్పుడు నేను ఏర్పాటు చేసిన ట్రస్టీలు వీళ్ళే మిస్టర్ విశ్వనాథ్ మిస్టర్ చంద్రమౌళి మిస్టర్ సూర్యం మిస్టర్ ప్రతాప్ మేము 4-5 ఏళ్లుగా నిన్ను వెతికాము నువ్వు దొరకలేదు చివరికి నిన్ను వెతికి పట్టుకోలేమని నిర్ధారణ చేసుకుని ఈ ఆస్తి అంతా ట్రస్ట్ పేరును మార్చి రాయాలని నిర్ణయించుకునే ముందే నువ్వు వచ్చావు మంచి వాళ్ళ మాట అబద్ధం కాదని పెద్దలంటారు అది నీ విషయంలో ఇప్పుడు రుజువు అయింది నువ్వు తిరిగి వచ్చావు మీ నాన్నగారు నాకు క్యాజెట్ ఇచ్చారు ఏనాటికైనా నువ్వు వస్తే అది చూపించమని చెప్పారు ఆ క్యాజెట్ లో మిగిలిన విషయాలు వారే చెప్పారు అది ఇప్పుడు మనం చూద్దాం అరుణాచలం నువ్వు వస్తావన్నావు తెలుసు నమ్మిన భక్తుల్ని వేడుకున్న వెంటనే వచ్చి ఆదుకునే నా దైవం నా కుమారస్వామి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు విధి నిన్ను మీ అమ్మని నా నుంచి దూరం చేసింది మీ అమ్మ మీనాక్షి ఒక పేద కుటుంబంలో పుట్టింది మా నాన్నగారి ఇష్టానికి విరుద్ధంగా ఎవరికి తెలియకుండా నేను ఆవిడ్ని వివాహం చేసుకున్నాను నువ్వు కడుపున పడ్డావు మా నాన్నగారికి చెప్పి ఊరు వాడ తెలిసేట్టు ఇంటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన పని వచ్చి నేను మలేషియా వెళ్లాల్సి వచ్చింది నేను ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చి ఓడ తలకిందలైంది అందరూ చనిపోయారు ఈ దురదృష్టవంతుడు తప్ప నేను చనిపోయానని అందరూ అనుకున్నారు నేను తిరిగి రావడానికి 5-6 నెలలైంది నేను వచ్చి రాగానే తిన్నగా మీనాక్షి కోసం వెళ్ళాను అక్కడ తను లేదు తను రాసిన ఉత్తరమే వాళ్ళ నాన్న దగ్గర ఉంది ఆ ఉత్తరంలో నేను ఒకరిని పెళ్లి చేసుకున్నాను నాకు మగబిడ్డ పుట్టాడు పేరు అరుణాచలం అని పెట్టాను నా భర్త ఇప్పుడు ఈ లోకంలో లేరు వారు లేని లోకంలో నేను బతకలేను దయచేసి నా బిడ్డ కోసం ఎవరో వెతకండి ఆనందులో రాసింది ఆ ఉత్తమి నా భార్య మీ అమ్మ మీనాక్షి మీ అమ్మను చూడలేదుగా అటు చూడు ఆనాటి నుంచి నేను నిన్ను వెతకని రోజు లేదు వెతకని చోటు లేదు కానీ నువ్వు దొరకలేదు మీనాక్షి లేని చోట నేను ఉండలేకపోయాను అందుకనే విదేశాలకు వచ్చాను ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు ఎన్నో వ్యాపారాలు చేశాను కోటాను కోట డబ్బు సంపాదించాను నాకెందులోనూ మనశ్శాంతి కలగలేదు నాకు కలిగిన మనశ్శాంతల్లా వేలాది మందికి పని కల్పించగలిగాను లక్షలాది పేద ప్రజలకు సహాయం చేయగలిగాను అదొక్కటే నేను పెద్దవాడిని అవుతున్నాను నువ్వు ఈ క్యాసెట్ చూసేటప్పటికీ నేను ప్రాణాలతో ఉంటాను ఉండను నాకే తెలీదు సార్ నో థ్యాంక్ యూ నాదో కోరిక కడసారి కోరిక నేను పుట్టి పెరిగిన నా దేశ ప్రజలకి పేద ప్రజలకి ఏమీ చేయలేదు వాళ్ల కోసం నేను నా ఆస్తి నుంచి 3000 కోట్ల రూపాయలు కేటాయించాను దాని గురించి రంగాచారి నీకు చెప్పే ఉంటారు ఒక తండ్రిగా నీకు నేను ఈ
ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఇస్తున్నాను ఏంటి తక్కువ అనుకుంటున్నావా నా తండ్రి పెద్ద కోటీశ్వరుడు అయినా నాకు 30000 రూపాయలు ఇచ్చారు నువ్వు సమర్థుడవైతే ఈ డబ్బుతోనే నువ్వు బతకరా అన్నారు ఆ 30000 రూపాయలతోనే ఈ సింహాచలం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆ 3000 కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి అందుకు మూడు నిబంధనలు మొదటి నిబంధన ఈ డబ్బులో ఒక్క రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగానో దానంగానో బహుమతిగానో ఇవ్వకూడదు రెండవ నిబంధన 30 రోజులు పూర్తయ్యేటప్పటికి ఈ డబ్బు నుంచి నీ పేరును మరెవరి పేరును ఏ ఆస్తి ఉండకూడదు ఒక గుండు సూది కూడా ఉండకూడదు మూడవ నిబంధన నువ్వులా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికి చెప్పకూడదు ఈ ఒప్పందంలో నువ్వు గెలిస్తే ఆ 3000 కోట్ల రూపాయలు నీవే ఇలాంటి నిబంధనలు పెట్టాడేమిటి వీడేమన్నా పిచ్చివాడా నువ్వు అనుకోవచ్చు ఐ యామ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను మా నాన్నకి తెలిసిపోయింది కానీ మా నాన్న తట్టలేదు చుట్ట అంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు రూమ్ నిండా చుట్టలు కట్టలే వీటన్నిటిని తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట మీద చుట్ట తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికి ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది చుట్టంటే విరక్తి పుట్టింది అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేలేదు అదే విధంగా డబ్బని మత్తు మీద నీకు విరక్తి పుట్టాలి అందుకే నీకు ఈ నిబంధనలు ఒక్కసారి విరక్తి కలిగితే డబ్బుకు నువ్వు లొంగిపో ప్రజలకు మంచి చేస్తావు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నువ్వు నా రక్తం నా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు జై హింద్ అరుణాచలం 30 కోట్లు తీసుకుపోతావా లేక 30 కోట్లను 30 రోజుల్లో ఖర్చు పెట్టి 3000 కోట్లు తీసుకెళ్తావా దానికి తగ్గట్టు నేను డాక్యుమెంట్ రెడీ చేయాలి వద్దండి వద్దు నాకు 30 కోట్లు వద్దు 3000 కోట్లు వద్దు అనాథరనే బాధను గుండెల్లో పెట్టుకుని పట్టణానికి వచ్చాను మీరు ఆ బాధను తొలగించారు నా తల్లిదండ్రులను చూపించారు నేను ఎవరో తెలుసుకున్నాను ఆ మేలు చాలు నా తండ్రి ఆస్తులు మీరు ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే ఈ క్యాసెట్ నాకు ఇవ్వండి అమ్మా నాన్న ఎవరో తెలియని ఒక అనాథని చెప్పి నన్ను అవమానించిన వాళ్ళందరికీ ఈ క్యాసెట్ చూపించి స్వయం కృషితో ఎదిగిన పెద్ద కోటీశ్వరుడు సింహాచలం గారి నా తండ్రి మహా ఉత్తమి మీనాక్షి దేవి గారే మా అమ్మ అని నిరూపించుకుంటాను మరి 3000 కోట్ల రూపాయల ఆస్తి అయ్యా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి ఇచ్చే నిజమైన ఆస్తి ఏ రోగం లేని ఆరోగ్యకరమైన శరీరం తెలివితేటలు అవి నాకు ఇచ్చారు అది చాలు మా నాన్నగారు ఆశయం వారు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పేదలకు చెందాలని ఆ బాధ్యత నిజాయితీ గల మీకు అప్పగించారు నాకు ఇచ్చే 30 కోట్లు కూడా మీరే తీసుకోండి నేను కష్టపడి సంపాదించి నా వల్ల అయినంత వరకు నేను ఇస్తాను అదంతా పేదలకు అందించండి మా నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది మరి మీ నాన్నగారు దాచి ఉంచిన ఆస్తి అంతా వద్దు అంటావా అయ్యా మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో ఒక్క చెల్లిగవ కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు నేను మగాడిని నా తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించడానికి వాళ్ళు ప్రాణాలతో లేరు వాళ్ళు సంపాదించిన డబ్బు అనుభవించడానికి నాకు హక్కు లేదు వస్తాను